రేపే సింగరేణి ఎన్నికలంటూ ఇంకో వార్తను చూస్తున్నాం. వెలుగు దినపత్రికలో బొగ్గుగనుల్లో ముగిసిన ప్రచారం. 6 జిల్లాల పరిధిలో 11 డివిజన్లు, ఓటేయనున్న 39773 మంది కార్మికులు ఐడెంటిటీ కార్డు ఉంటేనే పోలింగ్ సెంటర్లోకి. అదే రోజు రాత్రి 7 గంటలకు కౌంటింగ్ నిర్వహించబోతా ఉన్నారు. సింగరేణి సంస్థలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. బుధవారం సింగరేణి వ్యాప్తంగా 11 డివిజన్లలోని 84 పోలింగ్ బూతుల్లో 39773 మంది కార్మికులు తమ ఓటు హక్కును సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిలో వినియోగించుకోనున్నారు. ఇన్నాళ్ళు కార్మిక సంఘాల గనులపై చేపట్టిన ప్రచారం సోమవారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. ఆదివారం కాంగ్రెస్ పార్టీ అనుబంధ ఐఎన్టీసీతో పాటు ఏఐటీసీ, సిఐటియు, బిఎంఎస్, హెచ్ఎంఎస్, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం, ఇఫ్టు, విప్లవ కార్మిక సంఘాలతో పాటు 13 సంఘాలు ఎన్నికల్లో పోటీ పడతా ఉన్నాయి. ఈ సింగరేణి కార్మిక ఎన్నికల్లో సింగరేణి కార్మికులారా, మీరు గుండె మీద చేసుకొని చెప్పండి, మీ గుండె మీద చేసుకొని చెప్పండి, కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణి నాశనమైందా డెవలప్ అయిందా? ఒకప్పుడు సింగరేణి దగ్గర సింగరేణే అప్పులు ఇచ్చేది, సింగరేణే అప్పులు ఇచ్చి ఏది ప్రభుత్వాలకు అప్పులు ఇచ్చి ఆదుకునేటువంటి సింగరేణి. ఇవాళ ఏమైంది? సింగరేణి కార్మికులారా, మీ జీతాల కోసమే, మీకు జీతాలు ఇవ్వడానికే బ్యాంకుల దగ్గర అప్పు తీసుకొచ్చే పరిస్థితి తీసుకొచ్చాడు. తాడిచెర్ల మైన్ను ప్రైవేటీకరించింది ఎవరా? కేసీఆర్ కాదా? కేటీఆర్ బిడ్డ ఇన్వాల్వ్మెంట్ లేదా? కేసీఆర్ కుటుంబం దోచుకోలేదా? ఇక్కడ సింగరేణికి సంబంధించినటువంటి ఏవైతే రాయల్టీ నిధులు ఉంటాయో, నిధులు, ఆ నిధులను సింగరేణి బాధిత ప్రాంతాల్లో ఖర్చు పెట్టకుండా సిద్దిపేటకు ఎత్తుకపోయినాడు హరీష్ రావు కాదా? గజ్వేల్కు సిరిసిల్లకు తీసుకుపోయినాడు వీళ్ళ కుటుంబం కాదా? సింగరేణి కార్మికులారా, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కాంగ్రెస్ పార్టీ సంఘాన్ని గెలిపించండి, అనుబంధ సంఘాన్ని గెలిపించండి, సింగరేణిని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేయబోము, అలాగే సింగరేణి కార్మికులకు 40 లక్షల వరకు వడ్డీ లేనటువంటి రుణాలను ఇవ్వాలని, వాళ్ళకు ఇంటి స్థలాలను ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ గౌరవ మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కానీ, అలాగే దుద్దిల శ్రీధర్ బాబు గారు కానీ, ఆ తర్వాత ఈ సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి మంత్రివర్గం, అలాగే ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నారు. ఇక అలాగే మీకు ఐటీ సమస్య ఒకటి ఉంది, ఐటీ సమస్య పరిష్కారానికి కూడా కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘం పూర్తి స్థాయిలో పోరాడుతుందని చెప్పి మీ అందరికి తెలియజేసుకుంటూ, కాంట్రాక్టు కార్మికుల విషయంలో కానీ, అలాగే డిపెండెంట్ ఉద్యోగాల విషయంలో కానీ, వారసత్వ ఉద్యోగాల విషయంలో కానీ మీరంతా ఎదురు చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా మీకు అండగా నిలబడుతుంది. ఇన్నేళ్ల అరాచకానికి తెరదించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీ అందరికీ రిక్వెస్ట్ చేసుకుంటూ, ఈ రాబోయేటువంటి, రేపు జరిగేటువంటి సింగరేణి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘమైనటువంటి సంఘానికి ఓటు వేసి మీరు అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఐఎన్టీసీ అన్ని గనుల్లో జెండా ఎగరవేయడం ఖాయంగా కనిపిస్తూ ఉంది. ఇది సింగరేణి ఎన్నికలకు సంబంధించినటువంటి అప్డేట్ అయితే. ఇక సింగరేణి ప్రైవేట్ కానివ్వం, రాష్ట్ర ప్రభుత్వం కాపాడుకుంటది. వివేక్ వెంకటస్వామి, కేసీఆర్ అవినీతిపై 4 ఏళ్ళు పోరాడినం, కొత్త గనులు, జాబ్స్ రావాలంటే ఐఎన్టీసీని గెలిపించాలని విజ్ఞప్తి. గనుల వద్ద ప్రచారం నిర్వహించిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అంటూ ఒక వార్తను చూస్తాను. మందమరి ఏరియా ఆర్కేపిసిహెచ్పి వద్ద మాట్లాడుతున్న చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అంటూ, ఒకవైపు వివేక్ వెంకటస్వామి, అటువైపు నుంచి పొంగులేటి సీనన్న, ఇటు దుద్దిల శ్రీధర్ బాబు గారి దగ్గర నుంచి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి కొండా సురేఖ, ఆ తర్వాత సీతక్క, వీళ్ళంతా కూడా సింగరేణి ఎన్నికల పైన ఒక నజరేసి పెట్టిరు. సింగరేణి ఎన్నికల్లో ఐఎన్టీసీని గెలిపించడం కోసం సాయశక్తుల కృషి చేస్తూ ఉన్నారు. మెజార్టీ కార్మికులు కూడా ఐఎన్టీసీ వైపే మొగ్గు చూపుతా ఉన్నారు. ఇక అక్కడ పోటీ చేసి ఏదో చేస్తామన్నటువంటి ఏది తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఏదైతే ఉందో దాంట్లో కేసీఆర్ మళ్ళీ చేతులు ఎత్తేసిండు. ఇక పార్టీ నుంచి ఎలాంటి మీకు ఉండవు, దయచేసి మీరే పోటీ చేయండి, మీరే చూసుకోండి, గెలిస్తే గెలుస్తారు, పోతే పోతారు, ఎట్లాగో గెలవం, ఏదో నామకే వాస్తే అట్లా పోటీ చేయండి అని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. నామకే వాస్తే పోటీకి దిగుతా ఉంది తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం. ఇక రేపు రాత్రికే ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. రేపు రాత్రికి ఫలితాలు వస్తే ఐఎన్టీసీ విజయ డంకా ముగించేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది.